ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూసినాం. ఛత్తీస్గఢ్ దండకారణ్యం దద్దరిల్లింది. నారాయణపూర్ దంతేవాడ సరిహద్దులు ఎస్టీఎఫ్ డిఆర్జీ సిఆర్పీఎఫ్ కోబ్రా ఐటీబీపీ దళాల కాల్పులతో నెత్తురోడాయి. భద్రతా బలగాల కాల్పుల్లో 36 మంది మావోయిస్టులు మృతి చెందగా వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. డెడ్ బాడీల్ని పోస్ట్ మార్టం నిమిత్తం దంతేవాడకు తరలిస్తున్నారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు. అయితే భద్రతా బలగాల కాల్పులు మావోయిస్టులకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ఎన్కౌంటర్లో తెలంగాణకు కీలకమైన మావోయిస్టు అగ్రనేత ఆశన్న అలియాస్ వాసుదేవరావు ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల్లో 15 మందికి పైగా తెలుగు వాళ్లు ఉన్నట్లు సమాచారం. ఐబీ హెచ్చరికలతో నెందూరు తులతుల్లి అడవులను శుక్రవారం మధ్యాహ్నం నుంచి జల్లెడపట్టాయి భద్రతా బలగాలు. 3000 మందికి పైగా భద్రతా సిబ్బంది ఆపరేషన్ కగార్ పేరుతో దండకార్యంలోకి చొచ్చుకెళ్లాయి. మావోయిస్టు పార్టీ ఏర్పాటై 20 ఏళ్లు గడిచిన సందర్భంగా ప్లీనరీ నిర్వహిస్తుండగా భద్రతా బలగాలు దాడి చేసినట్టు తెలుస్తోంది. ఎన్కౌంటర్ నేపథ్యంలో ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఎస్, ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. తెలంగాణకు కీలకమైన మావోయిస్టు నాయకులతో పాటుగా తెలుగు వాళ్ళు ఎక్కువ మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా సమాచారం తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ప్రస్తుతం ఎంతమంది చనిపోయినట్టుగా తెలుస్తోంది? మృతదేహాలు ఎక్కడికి తరలించారు? ఎప్పుడు మృతదేహాలను వాళ్ళ కుటుంబ సభ్యులకు అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి? లో భీతావహ పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. ఒక మినీ యుద్ధాన్ని తలపిస్తున్నటువంటి ఛత్తీస్గఢ్ అబూజుమాడ్ ఎన్కౌంటర్ లో 36 మంది అసూలు బాసినట్టుగా పోలీసులు ప్రకటించారు. 36 మంది మృతదేహాలను కూడా నిర్జీవులైనటువంటి మావోయిస్టు మృతదేహాలను కర్రల కట్టుకొని తీసుకొస్తున్నటువంటి దృశ్యాలు చాలా హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం నుంచి మొదలైనటువంటి, సరిగ్గా 12:30 మధ్య కాలంలో మొదలైనటువంటి ఎన్కౌంటర్ 24 గంటల పాటు కొనసాగింది. దీంతో దాదాపు 120 నుంచి 130 మంది మావోయిస్టులు ఒక సమావేశం నిర్వహిస్తున్నారు అనేటువంటి పక్కా ఇన్ఫర్మేషన్ తోని మావోయిస్టు పార్టీలు వారిని సుదముర్తించేందుకు భద్రతా బలగాల రంగంలోకి దిగాయి. 3000 మంది సిఆర్పీఎఫ్ సంబంధించినటువంటి కమాండ్స్, సిఆర్పీఎఫ్, డిఆర్జీ, ఎస్టీఎఫ్, దాంతో పాటు కోబ్రా దళం, దాదాపు 3000 మంది విరుచుకుపడ్డంతో కేవలం 120-130 మంది మావోయిస్టులు మాత్రమే అక్కడ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే చతుర్ముఖ దాడి చేశారు. 4 వైపుల నుంచి కూడా మావోయిస్టులను చుట్టుముట్టి ఏకపక్ష కాల్పులకు దిగినట్టుగా ప్రజాసంఘం నుంచి మనకి సమాచారం ఉంటుంది. మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం నుంచి కూడా ఖండనలు వెళ్తున్నాయి. సిపిఐఎంఎల్ మాస్ లైన్ కూడా ఖండన జారీ పరిస్థితి కనిపిస్తుంది. ఏకపక్ష కాల్పులు జరిపారు. తమ కామ్రేడ్లను మట్టు పెట్టేటువంటి విధానాన్ని రైట్ సాంబ, దాదాపుగా 120 మంది ఆ సంఘటనలో ఉన్నట్టుగా సమాచారం తెలుస్తోంది. అంటే ఇప్పుడంతా వాళ్ళ ప్లీనరీ జరుగుతుంది, 20 ఇయర్స్ గడిచిన సందర్భంగా ప్లీనరీ సందర్భంగా ఎట్లా అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఎట్లా వెళ్ళినట్టుగా తెలుస్తోంది? ఇంత భారీ సంఖ్యలో ఒకే దగ్గర ఉన్నారు అనేటువంటి విషయం సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 30 వరకు దాదాపు నెల రోజులు, నెలన్నర పాటు ఈ 20 ఏళ్ల సంబంధించినటువంటి వేడుకలను జరపాలని, దానికి సంబంధించి పార్టీని సన్నద్ధం చేయాలనేటువంటి పిలుపు మావోయిస్టు పార్టీ అఫీషియల్ గానే ఇచ్చింది. అయితే వీటికి సంబంధించినటువంటి పార్టీ బలోపేతము, న్యూ రిక్రూట్మెంట్ లేకపోవడం అనేది మావోయిస్టు పార్టీకి ఒక పెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే 20 ఏళ్లు గడిచేటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని కొత్త రిక్రూట్మెంట్ ఎట్లా చేయాలి, ఆధునికమైనటువంటి యుద్ధ విధానాలని అనుసరిస్తున్నటువంటి కేంద్రాన్ని ఎట్లా ఎదుర్కోవాలనేటువంటి అంశం మీద తెలంగాణకు సంబంధించినటువంటి మావోయిస్టు అగ్రనేతలను, ముఖ్యులను తీసుకొని వెళ్లి ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి ఈ బెటాలియంలకు, ఎట్లంటే నార్త్ బస్తర్, అట్లాగే సౌత్ అబూజుమాడ్ లో ఉన్నటువంటి దళాలు చాలా కీలకంగా పనిచేస్తుంటాయి. 100 ఎకరాల్లో అటవీ ప్రాంతం అనేది శత్రు దుర్భేద్యమైనటువంటి ప్రాంతం. ఒక మాటలో చెప్పాలంటే మావోయిస్టులకు అది ఒక కంచుకోట. స్థాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి మావోయిస్టులు ఉన్నటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతానికి పోలీసులు చొచ్చుకుని పోవడము, భద్రతా బలగాలు వెళ్ళడం అనేది బహుశా చరిత్రలో 1-2 సందర్భాలు జరిగినప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున ఎన్కౌంటర్ జరిగినటువంటి సందర్భం అయితే ఇదే. పక్కా సమాచారం ఉంది, నిఘా వ్యవస్థను కొనసాగిస్తున్నారు, డ్రోన్లతోని
ఆ మావోయిస్టుల కదలికలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ఎటువైపుగా వెళ్లారు, ఎంత దూరం వెళ్లారు అనేటువంటి విషయాన్ని కూడా పక్కా సమాచారంతో మ్యాపింగ్ చేసుకున్న తర్వాత మాత్రమే భద్రతా బలగాలు ఈ ఆపరేషన్ కి దిగినట్టు చెప్తున్నారు. ఐబీ హెచ్చరికలు ఉన్నాయి, ఇంటెలిజెన్స్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎన్కౌంటర్ లో తెలంగాణ నుంచి మావోయిస్టు అగ్ర నాయకులు ఉన్నట్టుగా సమాచారం తెలుస్తుంది, అది ధృవీకరించబడిందా సమాచారం? లేదు రాజేష్, ఇప్పటి వరకు అయితే ఒక సమాచారాన్ని అఫీషియల్ గా అయితే డిక్లేర్ చేయలేదు. ఆసన్న అలియాస్ వాసుదేవరావు ఉన్నట్టుగా చెప్తున్నారు, అట్లాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నాగరాజు అనేటువంటి ఒక కీలకమైనటువంటి డివిజనల్ స్థాయి కమిటీ సభ్యులు అని చెప్తున్నారు. దాంతోపాటు మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి ఈ మిలిటరీ ఏదైతే ఉందంటే దాన్ని వాళ్ళు మావోయిస్టు మిలిటరీ అని పిలుస్తారు, ఆ మిలిటరీ జోనల్ కమిటీ సభ్యుడు కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే కానీ అఫీషియల్ ధృవీకరణకు సంబంధించి మాత్రం ఒక స్పష్టమైనటువంటి ప్రకటన వస్తున్నది. మావోయిస్టుకు సంబంధించినటువంటి మృతులు ఎవరైతే ఉన్నారో అందులో 15 నుంచి 20 మంది వరకు తెలుగు ఆరిజిన్స్ ఉన్నటువంటి మావోయిస్టు నాయకులు ఉన్నారని చెప్తున్నారు. అందులో 6 మంది అగ్రనేతలు, తెలంగాణ క్యాడర్కి సంబంధించినటువంటి 6 అగ్రనేతలు ఉన్నట్టుగా ఒక అంచనాకు వచ్చారు. ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి భద్రతా బలగాలు దీనికి సంబంధించి ప్రిపరేషన్ కొనసాగుతుంది. ఇప్పుడు దత్తవాడ తీసుకొస్తున్నారు, 36 డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఖ్య పెరుగుతుంది అనేటువంటిది ఉదయం వరకు ఒక చర్చ నడిచింది. 50 వరకు కూడా మావోయిస్టులు చనిపోయి ఉంటారనేటువంటి ఒక చర్చ నడిచింది. ఆ నేపథ్యంలోనే ఐడెంటిఫికేషన్ పీరియడ్ని స్టార్ట్ చేశారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా క్రోడీకరించుకొని ఏ స్థాయి మావోయిస్టులు చనిపోయారు, ఎక్కడ వాళ్ళు అనేటువంటి విషయాన్ని సాయంత్రం వరకు మనకు తెలిపేటువంటి ఆస్కారం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. అబుజ్మాడ్ దక్షిణ ప్రాంతం, బస్తర్ ఉత్తర ప్రాంతంలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వాళ్ళు ఒక ప్లీనరీ ఏర్పాటు చేసుకున్నారు. ఆ ప్లీనరీ ఏర్పాటు చేసుకున్న పక్కా సమాచారంతో భద్రతా దళాలు వెళ్ళి అటాక్ చేశాయి. ఈ ఎన్కౌంటర్లో దాదాపుగా 36 మంది ఇప్పటిదాకా మరణించినట్టుగా సమాచారం తెలుస్తోంది. మనం మృతదేహాల విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఒక కర్ర కట్టుకొని ఒక కవర్లలో చుట్టుకొని మృతదేహాలని తీసుకొచ్చి ఒక దగ్గర పెడుతున్నారు. ఆ మృతదేహాలని దంతేవాడ పంపిస్తున్నారు. దాని తర్వాత అక్కడ జరగాల్సిన ఫార్మాలిటీస్ అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించే విధంగా ఏర్పాటు జరుగుతున్నాయి. అయితే 36 మంది అయితే ఇప్పటిదాకా అఫీషియల్గా చెప్తున్నటువంటి లెక్క కాదు, 36 కాదు, ఇంకా దాదాపుగా మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. దాదాపుగా 50 మంది వరకు కూడా ఎన్కౌంటర్లో మావోయిస్టులు చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. అయితే తెలంగాణకు సంబంధించినటువంటి అగ్రనేతలు కూడా దీంట్లో చనిపోయినట్టుగా చెబుతున్నారు. బట్ అది ఇంకా పూర్తిగా ధృవీకరించాలి. అగ్రనేతలు ఎవరెవరు ఉన్నారనేది కూడా కాసేపట్లో మనకు తెలిసే అవకాశం ఉంది.